సినిమా రివ్యూస్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మనం ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చినా భయ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ ఫస్ట్ చూసుకుంటే మనకు ఆహార కొన్ని మూవీస్ అయితే వచ్చినాయి అన్నమాట. భయ్ ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రం ప్రతినిధి 2 అనే మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా చూడాలంటే చూడవచ్చు. మూవీ జర బాగానే ఉంటుంది. ఐ థింక్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ నేను ఇచ్చినట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది డబ్బింగ్ మూవీ అన్నమాట. ఇది కూడా మీకు ఆహా ప్లాట్ఫామ్స్లోనే అవైలబుల్ ఉందన్నమాట. అది ఇక్కడ ఏంటంటే చప్రా మర్డర్ కేస్ అనేసి అయితే మూవీ ఉంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది, ఆహాలో అవైలబుల్ అని చెక్ చేయండి. సో మీ నెక్స్ట్ మూవీ చూసుకుంటే నాన్నగారిది సరిపోదా శనివారం మూవీ అనమాట. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది అండ్ ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ ఉంది. రీసెంట్గానే మొన్ననే అనుకుంటా ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఓటీటీలో రిలీజ్ అయిన దానికి సంబంధించిన రివ్యూ నా ఒపీనియన్ కూడా చెప్పినాను. అది కూడా ఒకసారి చెక్ చేయమని ఒక చిన్న రిక్వెస్ట్. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఉలజ్ అని ఒక మూవీ ఉందన్నమాట. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఒక నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే లవ్ సితారా అని ఒక మూవీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. Z5లో డ్యూరేషన్ తక్కువ ఉంది, 1 hour 45 minutes డ్యూరేషన్తో పాటు ఉంది. కాన్సెప్ట్ బాగుంది అండ్ మంచి యాక్టర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ చేయమని ఒక చిన్న రిక్వెస్ట్. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఇది దిమాండి కాలనీ 2 అనే మూవీ అయితే Z5లో అవైలబుల్ ఉంది. ఇదైతే హారర్ మూవీ అనుకో, డ్యూరేషన్స్ 2 hour 15 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. ఆల్రెడీ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, థియేటర్స్లో కూడా వచ్చి ఐ థింక్ 2-3 months అయిపోయినట్టుంది. ఓటీటీలోకి Z5లోకి వచ్చింది అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ దీనికి సంబంధించిన రివ్యూస్ ఏవైతే నేను తీసుకొస్తాను, వెయిట్ చేయండి. ఇంకొక మూవీకి సంబంధించి చూసుకుంటే వజహ బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అనేసి అయితే ఒక మూవీ ఉంది. ఇది డబ్బింగ్ మూవీ అనుకోవచ్చు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉంది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్ ఉందన్నమాట, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీరు అనొచ్చు అన్న వెబ్ సిరీస్లు ఇవ్వా అంటే 2 web series అవుతున్నాయి. ఫస్ట్ చూసుకుంటే తాజా కవర్ అని ఒక వెబ్ సిరీస్ ఉందన్నమాట, Season 2. ఇది కూడా 7 languages అవైలబుల్ ఉంది అండ్ మల్టిపుల్ ఎపిసోడ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అవి ఒకవేళ గట్రా ఇంట్రెస్ట్ ఉంటే గట్రా చెక్ చేయండి. డ్యూరేషన్ తక్కువ ఉంది, ఒక్కొక్క ఎపిసోడ్ 30 minutes బిలో 30 minutes లోపటినే ఉంది. దాని తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ చూసుకుంటే మాత్రమే హనీమూన్ ఫోటోగ్రాఫర్ అనేసి అయితే ఒక వెబ్ సిరీస్ ఉంది. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి దగ్గర దగ్గర 6 episodes దాకా ఉన్నాయి అండ్ మోస్ట్లీ నాకైతే హనీమూన్ టైంలో ఉందా లేదా అన్నట్టు కనిపిస్తుంది ఫోటోగ్రఫీ లాగా. సో ఆబ్వియస్గా భయ్ ఇక్కడ పోస్టర్లో చూసినాక మర్డర్ మిస్టరీ మాత్రం సాల్వింగ్ లాగానే ఉంటుంది, థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ అనుకోవచ్చు. వెయిట్ చేయండి, నేనైతే రివ్యూకి అయితే టైం పడుతుంది. ఇది జియో సినిమాస్లో అవైలబుల్ ఉందన్నమాట, ఒకవేళ గిట్ట మీరు చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ అనమాట, ఎలా అయింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ప్రశ్న కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతూ విషయంలో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.